हेलो फ्रेंड्स, वेलकम टू स्मार्ट अम्माई चैनल। वीडियो नैन हेयर की यूज सीरम्स उंटाई कदंडी, सो वाट गुरिंची कोंत इन्फर्मेशन नी चेप्तानु। सो सीरम्स अंटे एंटी, एला यूज चेयाली, अंड मार्केट लो बजेट फ्रेंडली सीरम एंटुंदी, बेस्ट सीरम अनि चेप्पेसी इला कोन्नि चिन्न चिन्न विषयालु शेयर चेसुकुंटानु। सो मीरु कूडा मिस काकुंडा वीडियो नी एंड वरकु चूसारंटे मंची इन्फर्मेशन नी तेलुसुकोवच्चु। सो मुंदुगा मनं वीडियो लोकि वेल्लिपोयामु अंटे, सो फस्ट थिंग सीरम गुरिंचि। सो सीरम ఫర్ ఎగ్జాంపుల్ లివాన్ సిరమే తీసుకున్నాను నేను। కొన్ని ఇయర్స్గా మార్కెట్లో కొంచెం తక్కువ బడ్జెట్లో మంచి రిజల్ట్స్ ఇచ్చే సిరం ఇదే కదండి। సో జనాలకి కొంచెం బాగా నోటెడ్ అయిన సిరం వచ్చేసి లివాన్ సిరం అనే చెప్పుకోవచ్చు। ఇందులో కొన్ని రకాల టైప్స్ కూడా ఉన్నాయి, అవేంటో నేను మీకు మళ్ళీ చెప్తాను। సో అంతకంటే ముందు మనం సిరం గురించి కొంత ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం। సో సిరమ్స్ దేనికి యూజ్ చేస్తాము అంటే, హెయిర్కి ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ని ఇన్స్టెంట్గా తగ్గించి బెటర్ రిజల్ట్స్, అంటే కొన్ని అవర్స్ పాటు మంచి రిజల్ట్స్ రావడానికి సీరమ్స్ అనేది యూజ్ చేస్తాము। అండ్ ఈ రిజల్ట్స్ కూడా టెంపరీనే, మీకు పర్మనెంట్గా ఏమి ఉండిపోవు, రోజుల తరబడి కూడా ఉండవు। సో ఫ్యూ అవర్స్ పాటు మంచి రిజల్ట్స్ అయితే ఇన్స్టెంట్గా ఇస్తాయి। ఎటువంటి ఇష్యూస్కి సీరమ్ అనేది యూజ్ చేస్తామో తెలుసుకుందాము। సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, హెయిర్ చిక్కు అండి మనకి। ఒక్కొక్కసారి కొన్ని రీజన్స్ వల్ల హెయిర్ అనేది చిక్కు పడిపోతుంది, కొన్నిసార్లు చిక్కు తీసేటప్పుడు హెయిర్ డ్యామేజ్ కూడా అవుతూ ఉంటుంది కదా। సో చిక్కుని ఈజీగా విడదీయడానికి సీరమ్ అనేది యూజ్ చేస్తారు। అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, హెయిర్కి షైనింగ్ ఇస్తుంది అన్నమాట। సో మీరు ఎక్స్ట్రాగా మీ హెయిర్ డల్గా ఉంది, నిర్జీవంగా ఉంది అంటే, సో కొంచెం సీరమ్ అప్లై చేశారంటే మీకు మంచి షైనింగ్ అనేది హెయిర్కి ఇస్తుంది అన్నమాట। అండ్ మూడోది ఏంటంటే, మీకు స్ప్లిట్ ఎండ్స్ కానీ హెయిర్కి చిట్లిపోవడం కానీ ఉంటుంది కదా, సో మీరు అది నలుగురికి కనిపించకూడదు, టెంపరీగా కొంతవరకు కవర్ చేసుకోవాలి అంటే ఆ ప్లేస్లో మీరు సీరమ్ అప్లై చేశారంటే ఆ స్ప్లిట్ ఎండ్స్ చిట్లిపోయిన చివర్లు అవన్నీ కొంచెం కవర్ అవుతుంది। సో అది కాకుండా ఇంకా ఫోర్త్ థింగ్ ఏంటంటే, మనం హెయిర్కి రంగులేస్తూ ఉంటాము, కొంతమంది హెయిర్ స్టైలింగ్ చేస్తూ ఉంటారు, అంటే కర్లింగ్, హెయిర్ స్ట్రైట్నింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా। సో అలాంటప్పుడు మనం డైరెక్ట్గా జుట్టుకి కాన్సన్ట్రేషన్గా ఉండే కెమికల్స్ వాడడం కానీ విపరీతంగా వేడి ఇవ్వడం వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది, ఎక్స్టర్నల్గా డ్యామేజ్ అవుతుంది। సో దాని నుంచి ప్రొటెక్షన్ కోసం మనం అవన్నీ చేసుకునేకి కొంచెం ముందు సీరమ్ అనేది హెయిర్ అంతా లైట్గా అప్లై చేసుకోవాలి। సో సీరమ్ అనేది అప్లై చేయడం వల్ల వాటి వల్ల కలిగే డ్యామేజ్ని కొంతవరకు ఖచ్చితంగా అరికడుతుంది। సో ఇవన్నీ సీరమ్ చేస్తుందండి। సో ఇవన్నీ కూడా టెంపరీ రిజల్ట్సే ముందుగానే చెప్తున్నాను, మీకు ఫ్యూ అవర్స్ వరకు ఉంటాయి రిజల్ట్స్, అండ్ నెక్స్ట్ హెడ్ బాత్ వరకు ఉండాలి అని మాత్రం అనుకోవద్దండి। సో ఒక రోజు వరకు ఉంటుంది మ్యాక్సిమం, లేదంటే ఫ్యూ అవర్స్ అంతే। అండ్ సీరమ్ని మనం ఎక్కువగా యూజ్ చేయని అవసరం లేదండి। సో కొంచెం ఒక టీ స్పూన్ అంత, కొంచెం ఒక స్పూన్ మైనా క్వాంటిటీ తీసుకొని ముందుగా హ్యాండ్స్కి లైట్గా స్ప్రెడ్ చేసుకొని, సో కుదుళ్ళు మాత్రం, అంటే మనకి మాడుకు అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఏదైతే ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటుందో కుదుళ్ళు మాత్రం అప్లై చేసుకుంటే చాలు, లైట్గా అప్లై చేస్తే చాలు। ఇది కొంచెం ఆయిలీ బేస్డ్గా ఉంటాయి సీరమ్స్ అన్నీ కూడా, మీరు మరీ ముద్దుముద్దుగా అప్లై చేశారంటే మరీ ముద్దుముద్దుగా అయిపోతుంది హెయిర్, అండ్ కాసేపు తర్వాత ఆరిపోతుంది కాబట్టి లైట్గా అప్లై చేసుకోవాలి। సో అదొక విషయం। సో ఇక మార్కెట్లో ఉన్న వాటిలో కొంచెం బెస్ట్ సీరమ్, బడ్జెట్ సీరమ్ అంటే చాలా ఉన్నాయండి, చాలా బ్రాండ్స్ అన్నీ వాడి చూస్తే కానీ మనం చెప్పలేము, బట్ నేనైతే కొన్ని ఇయర్స్ నుంచి పర్సనల్గా రెండు యూజ్ చేస్తున్నాను కాబట్టి అవే మీకు సజెస్ట్ చేస్తాను। సో ఇవండి, ఇవి ఒకటి వచ్చేసి లివాన్ అన్నమాట, లివాన్లో కొన్ని టైప్స్ ఉన్నాయి। సో లివాన్లో మరీ ఎక్కువ ఫ్రిజీగా ఉంటుంది కదా, అంటే ఎక్కువ పొడి బారిపోయిన జుట్టుకి వైలెట్ కలర్ సీరం దొరుకుతుంది అన్నమాట, అండ్ లివాన్లో స్ప్రే టైప్ కూడా దొరుకుతుంది। సో ఇలా ఉంటుంది అన్నమాట, జస్ట్ స్ప్రే టైపు, అలా అలా స్ప్రే చేసుకొని వెళ్ళిపోవచ్చు। ఇది చూడండి మీకు కనిపిస్తుందా, సో లిక్విడ్ అండ్ ఆయిల్ రెండు కలిసి ఉంటాయన్నమాట, మనం షేక్ చేసి స్ప్రే చేసుకోవాలి। బట్ ఇలా చెప్తున్నాను ఏమనుకోద్దండి, నాకైతే ఈ లివాన్ స్ప్రే అస్సలు యూస్ఫుల్గా అనిపించలేదు, ఎందుకంటే ఇందులో ఇప్పుడు చూడండి కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది, మందంగా ఉంది అండ్ ఆయిల్ బేస్డ్ కదా, సో రిజల్ట్స్ అనేది కొంచెం బాగుంటుంది। ఇందులో ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, సో దానివల్ల ఏంటంటే రిజల్ట్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మహా అంటే ఒక హాఫ్ అన్ అవర్ అంతకుమించి ఉండదు, సో అలాంటప్పుడు మనం అప్లై చేసుకోవడం వేస్ట్ కదా। సో ఇది ఎప్పుడో కొన్నాను, అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను, ఇంకా అలానే పెట్టేశాను। సో ప్రెజెంట్ ఇవైతే బెస్ట్ అని చెప్పుకోవచ్చు, ఒకటి లివాన్ నార్మల్ అన్నమాట,
ఇంకోటి లారియల్ సో దీనికంటే ఇది కొంచెం ఆయిలీనెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ దీని ఎఫెక్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది సో ఇది ఒక వన్ డే ఉండింది అనుకోండి ఇది టూ డేస్ అలా ఉంటుంది అన్నమాట సో ఇది కొంచెం ఆయిలీనెస్ ఎక్కువ అని చెప్పాను కదా సో ఇది నార్మల్ పీపుల్ కంటే కూడా ఎక్కువ హెయిర్ డ్రై అయిపోయింది ఎక్కువ చిక్కుబడిపోతుంది ఎక్కువ డల్గా ఉంది అనే వాళ్ళు దీన్ని యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు హెయిర్ ఎలా ఉండే వాళ్ళైనా ఇది యూజ్ చేయొచ్చు చెప్పాను కదండి యూజ్ చేసేటప్పుడు కొంచెం ఒక టీ స్పూన్ మైన చాలా తక్కువ నేను ఒక 5 డ్రాప్స్ తీసుకున్నాను అంతే హ్యాండ్కి అలా జస్ట్ స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత హెయిర్ ఒక పక్కన తీసి జస్ట్ కుదురు మీకు ఒకవేళ సరిపోలేదంటే ఇంకొంచెం తీసుకోండి అంతేకాని మీరు మరీ ఎక్కువ తీసేసారనుకోండి హెయిర్ అనేది ముద్దు ముద్దగా అయిపోతుంది అండ్ మీకు అప్లై చేసినప్పుడు సో ఇలా ఏదో ఆయిల్ పూసిన ఫీలింగ్ వస్తుంది కదా సో ఏం కాదు కాసేపటికి అది డ్రై అయిపోతుంది ఇలా ఉండడం వల్ల హెయిర్ అనేది అణుగుతుంది అన్నమాట అణుగుతుంది అండ్ ఎక్స్ట్రా షైనింగ్ అలాంటివన్నీ ఇస్తుంది అన్నమాట సో నేను ఫ్రీక్వెంట్గా ఏం యూజ్ చేయనండి మీతో ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను కదా నేను జస్ట్ కండిషనర్ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తాను హెడ్ బాత్ చేసినప్పుడు సో నాకు దానివల్ల రిజల్ట్స్ నెక్స్ట్ హెడ్ బాత్ వరకు ఉంటాయి కదా సో నేను అదే ఎక్కువ యూజ్ చేస్తాను ఇది వచ్చేసరికి హెయిర్ స్ట్రైట్నింగ్ అప్పుడు కానీ లేకపోతే ఇంకెక్కడన్నా స్టైలింగ్ చేసేటప్పుడు కానీ సో నాకు మరీ హెయిర్ నిర్జీవంగా ఉంది ఇంకేదన్నా రంగు వేసుకునేటప్పుడు లేకపోతే ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా హంగులు దిద్దడం కోసం వేసుకుంటాను అంతే సో ఫ్రెండ్స్ మీకు అర్థమైందా సీరం యొక్క బెనిఫిట్స్ అండ్ ఎలాంటి సీరం ఎప్పుడు ఎలా యూస్ చేయాలి అని చెప్పేసి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో మనం మీట్ అవుదాం అంతవరకు బాయ్ బాయ్.